వినరాని విన్నప్పుడు కనరానివి కన్నప్పుడు ఆ పాపం పోవడానికి దూర్వాంకురాన్ని ముట్టుకుంటే పాపం పోతుంది అంటారు ఇక్కడ. అందుకే సర్వగుంహరతుమే పాపం దూర్వా దుస్వప్ననాశిని అని మనకి దూర్వా సూక్తంలో చెప్తారు. అందుకే ప్రాతకాలంలో కానీ దూర్వాని స్పర్శ చేస్తే పాపం పోతుందిటండి. అందుకే ప్రాతకాలంలో దూర్వాంకురాలతో తొలిదేవుడైన గణపతిని పూజించితే చాలు, మనం ధన్యులం అవుతూ ఉంటాం. మొత్తానికి దూర్వా స్పర్శ ఎందుకు చేసిందయ్యా అంటే, ఇంతవరకు వాడు కారు కూతలు కూసి ధర్మవిరుద్ధమైన పలుకులు పలికాడు, ఆ కూడని మాటలు విన్న పాపం పోవడానికి దూర్వాని స్పర్శించింది అని పెద్దలు చెప్తారు. ఇక్కడ మొత్తానికి గడ్డిని అడ్డం పెట్టి ఆ తల్లి శుచిస్మిత చిరునవ్వు నవ్వుతూ చెప్పిందిట. అంటే శుచిస్మిత అనే మాట ఇక్కడ కూడా వాడారు. అంత దుఃఖంలో కూడా ఆ ముఖంలో ఆ చిరునవ్వు పవిత్రముగా భాసిల్లుతున్నది. అప్పుడు రాక్షసంతో అంటుందిట, నీకు నేను విధింపబడిన భార్యని కాను, నేను నీకు పరభార్యని, సాధుధర్మమవేక్ష, నువ్వు ఏది మేలైన మార్గమో అది ఆలోచించు. ఒకరి భార్యను నువ్వు అపగ్రహించి తీసుకొచ్చావు, నీకు భార్యలున్నారు,